నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ అండ్ లైఫ్ టప్ క్రైమ్ యూ ప్రాణాయా కరోనాను ప్రాణాయామంతో గెలవచ్చు అని మీకు తెలుసా కరోనాను ఎదిరించటానికి అందరూ రోగనిరోధక శక్తి పెంచే ఆహారం తీసుకుంటున్నారు దీనితో పాటు ప్రాణాయామం చేస్తే మరింత లాభం ఉంటుందని చెప్తున్నారు మన వైద్య నిపుణులు ప్రాణం ప్లస్ ఆయువు కలిపితే ప్రాణాయామం పతాంజలి మహర్షి ప్రదర్శించిన యోగ సూత్రం ప్రకారం శ్వాస ప్రశ్వాసలను నియంత్రించి ఉంచటమే ప్రాణాయామం దీనివల్ల కలిగే ప్రయోజనాలను గమనిస్తే ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి శరీరానికి ప్రాణవాయువు బాగా లభిస్తుంది రక్తశుద్ధి జరిగి చెడు అంతా బయటకు వెళ్తుంది గుండెకు సత్తువ లభిస్తుంది మెదడు చురుగ్గా పనిచేస్తుంది పేగులు నరాలు నాడులు శుభ్రపడతాయి శరీరం శుభ్రపరుస్తుంది ఆయువు పెరుగుతుంది ప్రాణాయామం నూట ఎనిమిది భాగాలుగా విభజించారు వాటిలో ఎనిమిది ముఖ్యమైనవి మొదటిగా చూసినట్లయితే నాడీ శోధన ప్రాణాయామ విధానం దీనిని నిటారుగా కూర్చొని కళ్ళు మూసుకోవాలి రెండు కనుబొమ్మల మధ్య బృహతిపై దృష్టి సారించాలి కుడి చేతి బొటన వేలుతో కుడిముక్కు రంధ్రాన్ని మూసి ఎడమ రంధ్రం నుంచి మెల్లగా గాలిని వదలాలి తరువాత ఎడమ రంధ్రాన్ని ఉంగరం వేలుతో మూసి కుడి రంధ్రం నుంచి గాలిని నెమ్మదిగా వదలాలి ఈ ప్రాణాయామం చేయటం వలన జలుబు దగ్గు తలనొప్పి తగ్గుతాయి మనసుకు శాంతి లభిస్తుంది రెండోదిగా చూసినట్లయితే భస్త్రికా ప్రాణాయామ విధానం దీనిని నాలుగు రకాలుగా విభజించారు చంద్రాంగ భస్త్రికా ప్రాణాయామ విధానం సూర్యాంగ భస్త్రికా ప్రాణాయామ విధానం సుషుమ్మ భస్త్రికా ప్రాణాయామ విధానం చంద్రాంగ సూర్యాంగ భస్త్రికా ప్రాణాయామ విధానం దీనిలో మొదటిగా చూసుకున్నట్లయితే చంద్రాంగ భస్త్రికా ప్రాణాయామ విధానం ఈ ప్రాణాయామం కూర్చొని నిల్చొని చేయవచ్చు వెన్నెముక మెడ వీపు నడుము నిటారుగా ఉంచి ముక్కు కుడి రంధ్రాన్ని కుడి చేతి బ్రొటన వేలుతో మూయాలి రంధ్రం నుంచి ఫోర్సుగా గాలిని వదలాలి తర్వాత చూసినట్లయితే సూర్యాంగ భస్త్రికా ప్రాణాయామ విధానం దీనిని ముక్కు ఎడమ రంధ్రాన్ని ఉంగరం వేలుతో మూసి రంధ్రంతో గాలిని ఫోర్సుగా వదలాలి ఈ ప్రాణాయామం వల్ల శ్వాస బాధపడుతున్న వాళ్ళకి ఉపశమనం లభిస్తుంది రక్తపోటు ఉన్నవాళ్ళు మాత్రం దీనిని తక్కువగా చేయాలి మూడవదిగా చూసినట్లయితే సుషమ్మ భస్త్రికా ప్రాణాయామం ఈ ప్రాణాయామంను పొట్ట వెనక్కి ముందుకి అనాలి ఇంకా నాలుగవదిగా చూసినట్లయితే చంద్రాంగ సూర్యాంగ భస్త్రికా ప్రాణాయామ విధానం ఈ ప్రాణాయామం గాలిని త్వరగా పీల్చి వదులుతుండాలి ఇది చేసిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకోవాలి మూడోదిగా చూసుకున్నట్లయితే భ్రమణి ప్రాణాయామ విధానం నెమ్మదిగా చేతులను మో చేతుల వద్ద వంచాలి పొటన వేలుతో చెవులు మూసుకోవాలి చూపుడు వేలును కళ్ళపై ఉంచి శ్వాస వేగంగా పీలుస్తూ వదలాలి ఇది పది పన్నెండు సార్లు చేయాలి దీనివలన గొంతుకు సంబంధించిన జబ్బులు రావు ఇంకా నాలుగోదిగా చూసుకున్నట్లయితే శీతలి ప్రాణాయామ విధానం నాలికను చాపి గొట్టంలా మడవాలి శబ్దం చేస్తూ గాలిని పీల్చి ముక్కు నుంచి వదలాలి ఈ ప్రాణాయామాన్ని వేసవి కాలంలో ఎక్కువగా చేయాలి శీతాకాలం అసలు చేయకూడదు ఈ ప్రాణాయామం వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఇంకా ఐదోదిగా చూసినట్లయితే శీతకారి ప్రాణాయామం ఇది రెండు పళ్ళ వరుసను నొక్కి పట్టి నాలుక కోస లోపలి భాగానికి తాగి ఉండాలి నోరు తెరిచి పళ్ళ మధ్య నుండి గాలిని పీల్చాలి నోరు మూసి కొద్దిసేపటి తర్వాత ముక్కుతో వదలాలి ఈ క్రియను వేసవిలో మాత్రమే చేయాలి దీనివల్ల కూడా ఎన్నో లాభాలు మనకి లభిస్తాయి ఇంకా ఆరోదిగా చూసుకున్నట్లయితే సూర్యబేది ప్రాణాయామం దీనిని ముక్కు కుడి రంధ్రం నుంచి గాలి పీల్చి ఎడమ రంధ్రం నుంచి వదలాలి ఈ ప్రాణాయామం చేయటం వల్ల శరీర బలం పెరుగుతుంది ఇంకా ఏడోదిగా చూసుకున్నట్లయితే చంద్రబేదీ ప్రాణాయామం దీనికి ముక్కు ఎడమ రంధ్రం నుంచి గాలి పీల్చి కుడి రంధ్రం నుంచి వదలాలి దీనివలన శరీరానికి చల్లదనం లభిస్తుంది ఇంకా ఆఖరిగా చూసుకున్నట్లయితే ఉజ్జయి ప్రాణాయామం ఈ ప్రాణాయామం చేసినప్పుడు గొంతు నుంచి పెద్ద శబ్దం రావాలి గొంతును కొంచెం ముడిచి నాలుకను మడిచి అంగులికి తాకించి గాలిని లోపలికి పీల్చుకోవాలి గాలిని ముక్కు రంధ్రాల నుంచి వదలాలి ఈ ప్రాణాయామం చేయటం వల్ల కంఠం ఊపిరితిత్తులు గుంటెపై మంచి ప్రభావం పడుతుంది